మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ అనంతపురం గంగమ్మ జాతరకి జబర్దస్త్ టీం వచ్చారు. వినోదిని గారు ఉన్నారు, వినోదిని గారితో ఒక్కసారి మాట్లాడదాం. హాయ్ అండి. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి బిగ్ వామ్ హాయ్. సో రాయచోటి అనంతపురం గంగమ్మ తల్లి జాతర అంటే తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు. సో రాయలసీమలో అతిపెద్ద జాతర. సో అంగరంగ వైభవంగా ముస్తాబైనటువంటి ఆ యొక్క గంగమ్మ తల్లిని చూడడం కోసం, అమ్మవారిని దర్శించుకోవడం కోసం చాందినీ బండ్లు కట్టడం స్పెషాలిటీ యొక్క గంగమ్మ తల్లి జాతరలో. సో చాలామంది తరలి వస్తూ ఉంటారు. ఎందుకంటే బేసిక్గా నేను ఒక రాయలసీమ బిడ్డగా, కడప బిడ్డగా, సో నాకు చిన్నప్పటి నుంచి ఒక గంగమ్మ తల్లి జాతర అంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి అమితమైనటువంటి ప్రేమ, అలాగే నమ్మకం కూడా. సో అలాంటి గంగమ్మ తల్లి జాతరలో ఈరోజు నేను పర్ఫామ్ చేయడానికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. సో ఆ గంగమ్మ తల్లి మహిమ చాలా గొప్పది. సో ఒక్కసారి మనస్ఫూర్తిగా జాతరకు విచ్చేసి ఆ యొక్క అమ్మవారిని కోరుకుంటే కనుక, గంగమ్మ తల్లిని కోరుకుంటే కనుక, ముక్కుంటే కనుక, వచ్చే ఏడు జాతరకు అంతా కూడా ఆ యొక్క కోరిక నెరవేరుతున్నటువంటి నానుడు కూడా చాలామంది నోటి నుంచి నేను విన్నాను కాబట్టి. సో చాలా శక్తివంతమైనటువంటి ఆ యొక్క అనంతపురం గంగమ్మ తల్లి జాతరలో మేమందరం కూడా మిమ్మల్ని కలుసుకొని సో నవ్వించేటటువంటి భాగ్యాన్ని మాకు కల్పించినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో అలాగే నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అంటూ ఉంటారు. సో అలాంటి నవ్వించేటటువంటి భాగ్యాన్ని, భోగాన్ని మాకు అందించేటటువంటి ఈ ఆలయ కమిటీ మెంబర్స్ అందరికీ, సో ఆ నవ్వే యొక్క యోగాన్ని మీరందరూ పొందుతున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. మీ పేరు తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. రాజమౌళి గారు అంటే గుర్తుపట్టేస్తారు. ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చినారు అనంతపురం గంగమ్మ తల్లి జాతరకి రాయచూట్లో. దీని గురించి ఒకసారి చెప్పండి. అంటే మేము ఈ గంగమ్మ అనంతపురం గంగమ్మ జాతరలో, నేను నాతో పాటు మా వినోదిని, పవిత్ర గారు, అలాగే మా సుధాకర్ అన్న, అలాగే తమ్ముడు కార్తీక్, మేము అందరం కలిసి ఇక్కడ జనాన్ని ఎంటర్టైన్ చేయడం కోసం, మోహన్ కూడా ఇక్కడ ఇప్పుడు ఈ ఫెస్టివల్ సందర్భంగా చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మేము ఈరోజు ఇక్కడ కార్యక్రమంలో 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. రాత్రి 1 గంట వరకు కూడా ఈ ప్రోగ్రాం కొనసాగుతుంది. కాబట్టి చాలామంది ఆ తల్లి చూడడానికి వచ్చిన వాళ్ళు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం మాతో పాటు డ్యాన్సర్ని, ఇంకా సింగర్లు చాలామంది కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మాకు కూడా అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తుంది. యా, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్. వీఆర్ సో హ్యాపీ అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం జాతరకు వచ్చినందుకు, ఎంటర్టైన్మెంట్ చేసినందుకు. అభిమానులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మామూలుగా అది ఇక్కడ జాతర అద్దిరిపోతుంది. ఆ జాతర కార్యక్రమంలో క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఆ క్రౌడ్ ను మొత్తం ప్రతి ఒక్కరిని మేము ఎంటర్టైన్ చేయడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాం. హాయ్ అండి. హలో, బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. రాయచోటి అన్నమయ్య డిస్టిక్ లో అనంతపురం గంగమ్మ తల్లి జాతరకి మీరు వచ్చారు, ఒకసారి చెప్పండి ఇక్కడ రిసీవింగ్ ఎలా ఉంది, అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారు? రిసీవింగ్ చాలా బాగుంది. సో ఈ రోజు ఇక్కడికి రావడం చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. సో మహి ఈవెంట్స్ తరపున నేను ఇక్కడికి వచ్చాను. సో మహి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ అవర్ టీమ్, దిస్ ఈజ్ సాయి అండ్ నాగు. సో థ్యాంక్ యూ. సో మీరు మమ్మల్ని ఇలా పిలిచి మాట్లాడినందుకు కూడా వి ఫీల్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే మేడం, ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసినారా? రాయచుట్టి ఫుడ్ చేస్తాను అంటే డాన్స్ చేయాలి కాబట్టి ఈవెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. ట్రై చేయండి, ఇక్కడ చాలా స్పైసీగా కూడా ఉంటుంది. ఈసారి చూడు ఖచ్చితంగా మళ్ళీ అడిగి మరీ చేయించుకుంది. షూర్ షూర్. ఇంకా ఏమేమి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీరు? ప్రస్తుతానికి అయితే డాన్స్ ఈవెంట్స్, మూవీస్ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఛాన్స్ కోసం వెయిటింగ్. బట్ సుమన్ టీవీ అయితే రెగ్యులర్గా నేను రీల్స్, ఇన్స్టాలో రీల్స్ కానీ మొత్తం నేను రెగ్యులర్గా వాచ్ చేస్తాను. సో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ఏది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉన్నా మీరు ఫస్ట్ ఉంటారు. నిజంగా చాలా గ్రేట్ సుమన్ టీవీ, చాలా అంటే చాలా గ్రేట్. సో మహి ఈవెంట్స్ తరపున రాయచోటిలో గంగమ్మ జాతర జరుగుతుంది. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మా టీం మహి ఈవెంట్స్ మేము వచ్చేస్తున్నాము. సో అందరూ కూడా ఈవెంట్ని చూసి బాగా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వర్ ఎక్కడి నుంచి వస్తున్నారు? రాజంపేట నుంచి. ఇక్కడ గంగమ్మ జాతరకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి అవును యాంకర్స్, డాన్సర్లు, దాని తర్వాత జబర్దస్త్ టీమ్ అంతా కూడా వచ్చింది. అవును, దీని గురించి ఒకసారి చెప్పండి. హ్యాపీనా ఇక్కడ రాయచోటి? చాలా హ్యాపీ అండి. ఓకే, డాన్స్ చాలా బాగా ఎరగదీస్తున్నారు. ప్రాక్టీసింగ్ చాలా రోజు ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. ఖాళీ టైం దొరికితే ఇక్కడ కూడా వేసేస్తున్నారు స్టెప్స్ అంతే. పిచ్చి డాన్స్ అనేది పిచ్చి. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు డాన్స్? నేను చిన్నప్పటి నుంచి 6 ఇయర్స్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక్కడ రాయచోటి అన్నమయ్య డిస్టిక్ అనంతపురం గంగమ్మ తల్లి జాతరకు వచ్చారు ఎంటర్టైన్మెంట్ చేయడానికి. నవ్వితే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు, మీ ప్రయత్నం రోజు చేస్తూనే ఉంటారు, దీని గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది అనంతపురం గంగమ్మ తల్లి జాతరకి. ఇది నేను 2nd టైం రావడం.
సో లాస్ట్ టైం ఆల్రెడీ వచ్చాను, మళ్ళా ఈసారి కూడా పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రేక్షకుల్ని కలుసుకోవడం కోసం, అలాగే అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఇంత దూరం వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఈ రాయచోటికి వచ్చారు, ఎట్లా ఉంది రిసీవ్? చాలా బాగుందండి. లాస్ట్ టైం కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉంది, సో స్పైసీగా కూడా ఉంది, చాలా అంటే చాలా నచ్చింది. సో ఇప్పుడు నేను లాస్ట్ టైం అంటే నాన్ వెజ్ తిన్నాను, ఇప్పుడు నేను ఈ మంత్ మొత్తం వెజ్ తింటాను. సో వెజ్ కూడా అల్టిమేట్ గా ఉంది టేస్ట్. అయితే మీ ఫ్యాన్స్ కోసం ఒకసారి చెప్పండి, రాయచూట్లో ఉన్నారు ఇప్పుడు, రేపొద్దునే వీడియో చూసిన తర్వాత ఫ్యాన్స్ ఏం చెప్తారు? సో ఇంకెవరైనా రాయచోటికి రాని వాళ్ళు కానీ, లేకపోతే గంగమ్మ తల్లిని దర్శనం చేసుకుని వాళ్ళు కానీ ఉంటే తప్పకుండా రండి రాయచోటికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి, అలాగే ఫుడ్ కూడా టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనుషులు కూడా చాలా ఆప్యాయతగా చక్కగా కలిసిపోతారు. సో ఇంత చక్కటి అవకాశాన్ని మాకు ఇచ్చిన గ్రామస్తులకి, అలాగే ఆలయ కమిటీ వారికి, ఉత్సవ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు సుమన్ టీవీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్లీజ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సుమన్ టీవీ అన్నమయ్య డిస్ట్రిక్ట్ యూట్యూబ్ ఛానల్ని. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని మాత్రం టంగమని కొట్టండి.